For promotions and interviews in Popular TV Network, please contact 9381133884. Professor Nageshwar garu, Etela Rajender gari vishayaniki vaste manam. అంటే కరీంనగర్ పాలిటిక్స్ ఇవన్నీ మనం చూస్తుంటే ఈటెల రాజేందర్ గారు హుజరాబాద్లో ప్రచారంలో లేకపోతే ఆ లోకల్గా ప్రచారాలు ఇవన్నీ కొనసాగుతున్నాయి. మొత్తం బీజేపీ శ్రేణులంతా కూడా చాలా యాక్టివ్గా ఈటెల రాజేందర్ గారే అక్కడ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు. మరోపక్క ఈటెల రాజేందర్ గారు నేను గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తాను అని చెబుతున్నారు. దీనికి భిన్నంగా గంగుల కమలాకర్, మంత్రి గంగుల కమలాకర్, నువ్వు ఒక నియోజకవర్గం నుంచి చేయి, దమ్ముంటే ఒక గజ్వేల్ నుంచే పోటీ చేయి అని చెబుతున్నారు. ఏంటి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈటెల రాజేందర్ గజ్వేల్ నుంచి చేస్తాడా లేకపోతే రెండు నియోజకవర్గాల నుంచి చేసే అవకాశం ఉందా? ఎట్లా దీన్ని ఎట్లా అర్థం? అంటే ఇప్పుడు రెండు నియోజకవర్గాల పోటీ చేస్తే దమ్ము లేనట్లు, ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే దమ్ము ఉన్నట్లు గంగుల కమలాకర్ సూత్రీకరణ చేస్తే అది ఫస్ట్ తగిలేదు కేసీఆర్. అవును, మరి గంగుల కమలాకర్ మరి అది ఆలోచించినట్లేడు. సో అప్పుడు ఆయన ఎవరిని అంటున్నాడు? ఈటెల రాజేందర్ కాదు, కేసీఆర్ని అంటున్నాడు. అంటే కేసీఆర్ దమ్ము లేకనే గజ్వేల్ నుంచి కామారెడ్డికి వెళ్ళాడా? సో ఇలా మన రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ఆలోచించరు తమకు ఎలా తగులుతుంది అని. సో దమ్ము ఉంటే నువ్వు ఒక్క చోట్ల పోటీ చేయంటే మరి కేసీఆర్ ఎందుకు రెండు చోట్ల పోటీ చేస్తున్నాడు? సో గజ్వేల్ కాక కామారెడ్డి ఎందుకు ఎంచుకున్నాడు? సో దీనికి మరి ఆయన దమ్ము లేకనే ఎంచుకున్నాడా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏముంటుంది? సో కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేసినప్పుడు ఈటలు కూడా రెండు చోట్ల పోటీ చేస్తే హక్కు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. రెండు చోట్ల పోటీ చేయడం అనేది మంచి సాంప్రదాయం కాదు అనేది నా అభిప్రాయం. అది కేసీఆర్కైనా వర్తిస్తుంది, ఈటలకైనా వర్తిస్తుంది. ఎందుకంటే ఇది వేస్ట్ ఆఫ్ మనీ. ఈ రాజకీయ నాయకులు తమ అవసరానికి అనుగుణంగా రాసుకున్నటువంటి పద్ధతి. సో వాళ్ళు మాత్రం రెండు కాదు నాలుగు సీట్లు కూడా పోటీ చేయొచ్చు, తర్వాత ఎన్నికైనాక దానికి రాజీనామా చేయొచ్చు. సో ఆ రకమైనటువంటి అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది, మిగతా వాళ్ళు ఎవరికీ ఉండదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కనుక పోటీ చేయాలంటే రాజీనామా చేయాలి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి గెలిచినాక రాజీనామా చేయొచ్చు అని కూడా ఉండదు. సో ముందు పోటీ చేసినప్పుడు రాజీనామా చేయాలి. సో పోటీ రేపు ఉద్యోగంలో రేపు ఎన్నికలు గెలవకపోతే ఉద్యోగం పోతుంది, రాజకీయం పోతుంది. మరి ప్రభుత్వ ఉద్యోగులకేమో ఈ రూల్ ఉంది, రాజకీయ నాయకులకేమో తెలివిగా ఆ రూల్ పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇలాంటి అనేక రూల్స్ తమకు అనుకూలంగా రాసుకున్నారు. మంత్రి కావడానికి కూడా ఎమ్మెల్యే కావాల్సిన అవసరం లేదు, ఆరు నెలల లోపల ఎమ్మెల్యే అయితే సరిపోతుంది. ఇలా తమకు అనుకూలంగా చట్టాలు రాజకీయ నాయకులు రాసుకున్నారు. అందులో భాగంగా ఈ నిబంధన మోర్ దెన్ వన్ కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయవచ్చు అని. దేర్ ఇస్ నో రీజన్ ఫర్ దట్, ఎందుకు పోటీ చేయాలి? సో దానికి రీజన్ ఏమి ఉండదు. ఇప్పుడు గజ్వేల్ కామారెడ్డి దూరం వెళ్ళవు, పక్కపక్క సీట్లే, మరి ఎందుకు పోటీ చేయాలి అంటే ఆన్సర్ లేదు దానికి. సో ఎవరైనా వ్యూహాత్మకంగానే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా ఎందుకు చేయాలనుకుంటున్నాడు గజ్వేల్లో, ఆయన హుజూరాబాద్లో ఓడిపోతాడన్న భయంతో గజ్వేల్కి వెళ్తున్నాడు అనుకోండి, ఎందుకంటే కామన్ సెన్స్తో ఆలోచించిన ఈటెల రాజేందర్కు గజ్వేల్ కన్నా హుజూరాబాదే సేఫ్ సీటు. సో తన సేఫ్ సీట్తో పాటు ఇంకో సీట్లో పోటీ చేస్తున్నాడు. ఎప్పుడైనా జనరల్గా సేఫ్ లేకపోతే ఇంకో సీట్లో పోటీ చేస్తారు. సో ఆయన సేఫ్ సీట్లోనే ఇంకో సీట్లో పోటీ చేస్తున్నాడు. సో ఎందుకు పోటీ చేస్తున్నాడు అన్నప్పుడు కేసీఆర్ పైనే తాను పోటీ, తానే ముఖ్యమంత్రి అభ్యర్థి బీజేపీకి అని ఒక ఒక అప్రకటిత ప్రకటన, అది అన్డిక్లేర్డ్ డిక్లరేషన్. సో బీజేపీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అని. అందుకే మీరు అరవింద్ కేజ్రీవాల్ కూడా మీకు గుర్తుంటే ఏకంగా పోయి వారణాసిలో పోటీ చేశారు మోడీ పైన. సో అందుకే ఆయనకు వారణాసికి ఏం సంబంధం లేదు, కానీ పోటీ చేస్తారు. ఇలా రాజకీయాల్లో తనకు తాను కేసీఆర్కు తానే ప్రత్యర్థి, కేసీఆర్కు తానే రిప్లేస్మెంట్, తానే ఆల్టర్నేటివ్ అనే ఒక పొలిటికల్ నరేటివ్ని బిల్డ్ చేసే క్రమంలో ఈటెల రాజేందర్ గజ్వేల్ పోటీ చేస్తాను అంటున్నాడు. దాని కొరకే ఆయన పిఆర్ఎస్ని చెప్పాడు. వాస్తవంగా మంత్రిగా ఈటెల రాజేందర్ చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉండే, కానీ ఈటెల రాజేందర్ ఏంటి రాజకీయాల్లో చాలా ఎదిగాడు. మంత్రిగా అనేకసార్లు ఎమ్మెల్యేగా వెళ్ళాడు, వ్యాపారంలో కూడా బాగా ఎదిగాడు. ఇక అన్నీ ఎదిగిన తర్వాత మనిషికి ఏముంటుంది? ఇక నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది కదా. సో అందువల్ల ఈటెలకు ముఖ్యమంత్రి కావాలని భావన కలగడమే ఆయన బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోవడానికి కారణం. ఎందుకంటే ఎప్పుడైతే ఆయనకు ఆ భావన కలిగిందో బీఆర్ఎస్లో అడ్జస్ట్ కాలేడు. ఎందుకంటే బీఆర్ఎస్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు తప్ప వేరే వారు కారు, కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతాడు తప్ప ఈటెలకు కాడు. అంటే నాగేశ్వర్ గారు, అంటే ముఖ్యమంత్రి గారి మీద పోటీ చేస్తూ ఆయన ఎమ్మెల్యేగా అవుతారా, లేకపోతే ముఖ్యమంత్రి గారి మీద పోటీ చేసి ఎమ్మెల్యేలు అందరూ పెరిగి సీఎం అవుతాడు ఆయన? అంటే ఎమ్మెల్యే సీఎం కావడానికి ముఖ్యమంత్రి మీద పోటీ చేయడం ఏమి ఉపయోగపడదు. ఎమ్మెల్యేలు ఉండాలి కదా వాళ్ళకి, మొదలు ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం, అంటే రేపు బీజేపీ కనుక గెలిస్తే బీజేపీ తరఫున ఆయన సీఎం ఫేస్గా ఇప్పటికీ ఎవరిని వాళ్ళు ప్రకటించలేదు. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ పోటీ ఉన్నారు ఒకవేళ బీజేపీ గెలిస్తే. సో ఈటెల కిషన్ రెడ్డియా లేకపోతే
బండి సంజయ ఈటల రాజేంద్ర ఇలా పోటీ ఉంటుంది. ఆ పోటీలో తానే బీజే కేసీఆర్కు ప్రత్యర్థి అనే ఒక పర్సెప్షన్ బిల్డ్ చేయడం, లేదు బీజేపీ గెలవకపోయినా కూడా కేసీఆర్ను ఓడించిన ఎమ్మెల్యేగా రేపు ఓడిస్తే సో ఆయనకు ప్రతిపక్ష శిబిరంలో కూడా మంచి డిమాండ్ ఉంటుంది కదా కామన్గా. సో అందువల్ల తన పొలిటికల్ ప్రొఫైల్ను పెంచుకునే క్రమంలో ఆయన ఈ ఛాలెంజ్ చేశాను, గజ్వేల్లోనే పోటీ చేస్తాను. గజ్వేల్లో ఇంకో డైమెన్షన్ ఏంటంటే ముదిరాజు ఓట్లు చాలా ఎక్కువ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సోషల్ కేటగిరీ ఇన్ గజ్వేల్, ముదిరాజు, గౌడ, యాదవ్, రెడ్డి ఇలా అందరూ ముదిరాజులో ఒక సిగ్నిఫికెంట్ ఉంది. అంటే అంతకు ముందు కూడా ఈటెల రాజేంద్ర గారు గజ్వేల్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారంట. నేను మొన్న కందిపోయిన రాజయ్య యాదవ్ ఆయన గజ్వేల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు మొదటిసారి కేసీఆర్ గారు చేసినప్పుడు. వాస్తవంగా గజ్వేల్లో ఆయన ఈ ముదిరాజ్ కమ్యూనిటీని ఈటెల రాజేంద్ర డే వన్ నుంచి కూడా చాలా సమర్థవంతంగా కల్టివేట్ చేశాడు. బహుశా ఆయనకు ముందు నుంచి కూడా ఉండొచ్చు, ఎన్నడో ఒకరోజు సీఎంగా తాను కావాలి అనే కోరిక ఉండుంటుంది. అందుకొరకు బీఆర్ఎస్లో ఉంటూనే తనకంటూ ఒక స్పెషల్ కాన్షియన్స్ని క్రియేట్ చేశాడు. సో ముదిరా సంఘాలతో ఆ లింక్ అసోసియేషను రకరకాల అనుబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇంట్లో కుటుంబంలో ఆయన పెళ్లి కూతురు పెళ్లి కూడా జరిగితే నేను వెళ్ళాను కూడా, దాదాపు 100,000 వచ్చారు. మామూలు కాదు, 70,000 మంది భోజనాలే చేశారన్నారు. సో అంత భారీగా జనం. సో అందువల్ల ఇటీవల కూడా పరేడ్ గ్రౌండ్స్లో ముదిరాజుల సభ కూడా పెట్టాడు. సో దానికి తగ్గట్టుగానే బీఆర్ఎస్ ఒక్కరికి కూడా ముదిరాజ్ సీట్ ఇవ్వలేదు. సో ముదిరాజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ. సో ఒకవైపు బీఆర్ఎస్తో ఒక్కరికి కూడా సీట్ ఇవ్వలేదని ఆరోపణ ఎదుర్కొంటోంది. ముదిరాజుల్లో ఎదిగి వచ్చిన రాజకీయ నాయకులు లేరు. 56 లక్షల మంది ఉన్నారు, 300 కాపులన్నా మీకు బండి సంజయ్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు, కానీ ముదిరాజుల్లో ఎవరు లేరు. సో ఆ రకమైన గుర్తింపు పొందిన రాజకీయ నాయకులు లేడు. అందువల్ల ఆ కమ్యూనిటీని ఒక లాయల్ ఓట్ బేస్గా సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఈటెల రాజేందర్ ఉపయోగించాడు. అందువల్ల ఆయన అక్కడ గజ్వేల్లో పోటీ చేసి తాను గనక కేసీఆర్ను ఓడించగలిగితే ఆయనకు అడ్వాంటేజ్ ఉంటుందని ఆయన అంచనా. అందుకొరకు ఆయన దిగుతున్నాడు. ఇక ఆయన మా హుజూరాబాద్ ఒక్కటే పోటీ చేయాలి, గజ్వేల్ ఒక్కటే పోటీ చేయాలి అంటే మరి కేసీఆర్ కూడా ఒక్క కామారెడ్డి వదిలేసి గజ్వేల్ పోటీ చేస్తే నేను కూడా గజ్వేల్ పోటీ చేస్తాను అన్నాడు అనుకో, అప్పుడు ఏమనుకుంటుంది బీఆర్ఎస్? ఓకే, మీ నీకు దమ్ముందా అని అడిగావు కదా, నాకు దమ్ముంది, నేను దమ్ముంది కనుక హుజూరాబాద్లో నేను చేయను, గజ్వేల్లోనే చేస్తా. కేసీఆర్ కూడా దమ్ముంటే కామారెడ్డి వదిలేసి ఒక్క గజ్వేల్లోనే చేయవను అన్నాడు అనుకోండి, బీఆర్ఎస్ డిఫెన్స్లో పడుతుంది. ఎందుకంటే ఒక ప్రతిపాదన కూడా ఈటెల దగ్గర ఉంది, అక్కడ హుజూరాబాద్లో తన సతీమణి జమన గారిని పెట్టి ఇక్కడ తాను పోటీ చేయాలని, ఎందుకంటే ఆమె కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్లు, ఆమె పొలిటికల్ ఆసక్తి ఉన్న పర్సనే. సో అందువల్ల ఆ పని కూడా చేయొచ్చు రేపు ఈటెల రాజేందర్. ఎందుకంటే మరి అది చేస్తే ఇంకా బీఆర్ఎస్ ఇంకా యాక్టివ్ ఇవ్వడం, అందువల్ల గంగుల కమలాకర్ ఈ దమ్ము రాజకీయం ఆఖరికి అది బీఆర్ఎస్కే చుట్టుకునే ప్రమాదం కూడా ఉంది. ఓకే.